సాక్షిగా ఈ నెల 9వ తేదీన జూన్ 9న 4 రిజల్ట్ వస్తుంది కాబట్టి జూన్ 9న ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. మరి ఎంత ధీమా ఏంటి? మరి ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఈసారి మేము గెలుస్తామంటున్నారు. అసలు ఎవరు సర్వేలు ఏ రకంగా ఉన్నాయి, ఎవరు గెలబోతున్నారు, అధికారం ఎవరు చేపట్టిపోతున్నారు, ఏ ఫ్యాక్టర్ ఈ ఎన్నికల్లో వర్కౌట్ అయ్యింది, ఇదే ఇష్యూపై నేను ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు తాటిపత్తి చంద్రశేఖర్ గారు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కృష్ణాంజనేయులు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లోకి జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో రాయపేట అరుణ గారు జనసేన అధికార ప్రతినిధి, అలాగే సప్తగిరి ప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. కృష్ణాంజనేయులు గారు వెర్షన్ తీసుకుందాం. అలాగే చంద్రశేఖర్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా బిజీ స్కెడ్యూల్ నుంచి చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోవడంలో ఎలా ఉన్నప్పటికీ కూడా మీతో మాకున్న పరిచయం ఉంది కాబట్టి ఎన్నోసార్లు మనం కలిసి డిబేట్లు నిర్వర్తించాం కాబట్టి ఫస్ట్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఓకే. కృష్ణాంజనేయుల గారు, ఏంటి జూన్ 9న విశాఖలో జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్షగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారట, 22 ఎంపీ స్థానాలట, 150 నుంచి 160 స్థానాలు, అంటే 151 మీద ఒక్కటన్నా మేము గెలుస్తాము అని చెప్పి ఆ మంత్రులు చెప్తున్నారు. ఈయనైతే ముహూర్తమే పెట్టేశారు, ఏంటి ఆ కాన్ఫిడెన్స్? వర్మ గారు నమస్తే. చంద్రశేఖర్ గారు కూడా నమస్కారం. చంద్రశేఖర్ గారు మీ మిత్రులు కాబట్టి ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారా? మరి ఆయన ప్రత్యర్థి అభ్యర్థి అయినా మరి పొద్దున్న డిబేట్ కోస్తే ఆయన కూడా ఆల్ ది బెస్ట్ చెప్తారా? ఏముంది, మీరు చెప్పండి, పార్టీలో చేరారా మీరేమన్నా? కాదండి, ఎవరికైనా ఆల్ ది బెస్ట్ చెప్పడంలో తప్పలేదు కదా. ఏంటి, మీరు విజయం సాధించేశారు, మీరు ఎమ్మెల్యే అంటలేదు, ఆల్ ది బెస్ట్ అన్నది మనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం. ఇప్పుడు ఒక ఎగ్జామ్కి వెళ్తున్నారండి, ఎవరైనా వెళ్తే ఆల్ ది బెస్ట్ అంటాం కదా. ఆల్ ది బెస్ట్ అంటే ఒకటి ఉండిపోయింది కదా, ఒకటి మన మన ఖాతాలో ఉండిపోయింది అంటారా? ఓకే. ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతానండి, బొత్స సత్యనారాయణ మాట్లాడతాను, వాళ్ళ ధీమా కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రోజున ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి పురంధేశ్వరరావు మాట్లాడితే మేము గెలుస్తామో లేదో మాకు నమ్మకం లేదు, మేము గెలిస్తే గెలవచ్చు లేకపోతే లేదు అని ఏమైనా చెప్తారు వాళ్ళు? ఏమన్నా ఎవరు మాట్లాడినా మేమే గెలుస్తాము, మాకు ఇంకా వాళ్ళు వాళ్ళు నోటుకు వచ్చిన సంఖ్య చెప్పవచ్చు, 175కి మించి అయితే చెప్పలేరు కదా, 25 ఎంపీలకు మించి చెప్పలేరు. అది ఎవరి ధీమా వాళ్ళకి, మనం కాదనిలేవు. మనం కూడా ఇది తప్పు రైట్ అని తప్పు పట్టగలిగినటువంటి అలాంటి సమాచారం కూడా మన దగ్గరే ఉండదు. మనం పరిశీలిస్తున్నటువంటి అంశాల ప్రకారంగా గెలుపోవటంలోకి ఎవరికి అవకాశం ఉంది ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని కొంత అనలైజ్ చేసుకోగలం. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఎక్కడండి, వెళ్ళి ఐపాక్ టీంతో మాట్లాడారు. ఇదే ఐపాక్ టీంతో 2019 ఎన్నికలు అయిపోయిన వెంటనే మాట్లాడారు. ఆ రోజున కాబోయే సీఎంకి ఆల్ ద బెస్ట్ చెప్పింది ఎవరు? ప్రశాంత్ కిషోర్. ఈ రోజున ఆ ప్లేస్ లోకి రిషిరాజ్ సింగ్ ఇంకొకళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు. ఐపాక్ ఉంది, నేను కాదంట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధీమా ఏంటి, మాకు 151 సీట్లు మొన్న వచ్చాయి, దానికైతే తగ్గవు అనేటువంటి విషయాన్ని చెప్పారు. 22 ఎంపీ సీట్లు వస్తాయి అనేటువంటి విధంగా చెప్పారు. ప్రశాంత్ కిషోర్ని ఎందుకు, మరి ఐపాక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ని మా టార్గెట్ చేస్తూ మాట్లాడారని అనుకుంటున్నాను. ప్రశాంత్ కిషోర్ అనుకున్న దానికన్నా ఎక్కువ సీట్లు వస్తాయి అనేటువంటి విధంగా కూడా ముఖ్యమంత్రి చెప్పాడు. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించినటువంటి అంశం ఏంటంటే, నేను ఒకటి, అసలు ముఖ్యమంత్రి ఆయన జగన్మోహన్ రెడ్డి ధీమాని కానీ ఆయన్ని మనం ఎవరూ కాదనిలేము, దానికి కాదంటానికి కూడా లేదు. కానీ అసలు ఈ విధంగా మనం గెలుస్తున్నాం, ఇన్ని సీట్లు గెలుస్తాము, ఇన్ని సీట్లలో మనం విజయం సాధించబోతున్నాం, ఈ సీట్లు ఓడిపోతామని ఎవరు ముఖ్యమంత్రికి చెప్పేది మీరు ఒకసారి గమనించండి. ఇదే ఐపాక్ టీం కదా, వాళ్లేగా ఇచ్చింది ఆయనకి. ఒకవేళ రిపోర్ట్ ఇస్తే ఈ విధంగా ఇన్ని గెలుస్తాం ఇన్ని గెలుస్తాం అనేటువంటిది ఐపాక్ టీమే కదా ఇచ్చేది సర్వే. వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఈ విధంగా మనం ఇవన్నీ ఇన్ని గెలుస్తున్నాం అని చెప్పడం అంటే ఎందుకు నాకు అది కొంచెం వాస్తవ దూరంగా ఉందని అనిపించింది. ఎందుకంటే వాళ్లే సర్వే చేసేవాళ్ళు, వాళ్ళకి తెలుసు ఎన్ని గెలుస్తాం ఏంటి అనేటువంటి. మరి ఏంటి ప్రమాణ స్వీకార ముహూర్తం ఏంటి పోనీ, వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ లేకపోతే? ప్రమాణ స్వీకార ముహూర్తము ఇప్పుడు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు బహుశా జూన్ 4వ తేదీన ఫలితాలు వచ్చే లోపల ఈ మధ్యలో వీళ్ళు ఏ ధీమా మాట్లాడినా ఏం మాట్లాడినా
అదేమి ఫలితాలు తారుమారు ఏం కావు. వీళ్ళు గెలుస్తామన్నదేంటి, ఒకళ్ళు గెలిచేటట్టే ఉందనుకో దాంట్లో గెలుస్తారు, ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందనుకో వీళ్ళు అన్నంత మాత్రానికి గెలవరు. కానీ ఇక్కడ ఒక్క అంశాన్ని నేను ప్రస్తావన చేయదలుచుకున్నాను. ఈ మధ్యలో జరిగేటువంటి పరిణామం విషయం అది ఏమిటి అని అంటే, జూన్ 4వ తేదీ లోపల సోషల్ మీడియాలో ఎవరు ధీమా వాళ్ళు వ్యక్తం చేశారు, ఓడిపోయిన తర్వాతే మేము ఓడిపోయాము అప్పుడు ప్రజలే తీర్పు ఇచ్చారు అని అంగీకరిస్తారు. ఎవరో ఒక పార్టీ ఓడిపోయిందిగా, ఇటు కూటమి ఓడిపోవచ్చు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవచ్చు, ఎవరో ఒకళ్ళు అయితే ఓడిపోయిన తర్వాత ఓటమిని అంగీకరిస్తారు, అప్పటి వరకు అంగీకరించరు. ఇది ఒక అంశం. ఈ ధీమాల వల్ల వీళ్ళు మాట్లాడేటువంటి వీటి వల్ల మధ్యలో మాత్రం కొంతమంది కొంపలు మునిగిపోతాయండి. ఇంతవరకు నేను గ్యారంటీ చెప్తాను. అదేంటి అని అంటే, ఈ మధ్యలో ఈ ఏదైతే పందేలు కాసేవాళ్ళు ఉంటారు కదా, బెట్టింగ్ బంగారు బెట్టింగ్ వీళ్ళు ఉంటారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఒక చర్చ చెప్తాను నేను. నేనేమి ఒకళ్ళు ఓడిపోతారు ఒకళ్ళు గెలుస్తారని చెప్పడానికి నేను చెప్పాలి చూసిన కాదు. నేనైతే సొంతంగా సర్వే చేయలే, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అని అందరూ కూడా ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నేను కూడా ఎవరు గెలుస్తారు గెలవరు అని చెప్పలేను. కానీ ఒకటి మాత్రం నిజం, చాలా చోట్ల ఎక్కువగా వినపడినటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా, మేము 175కి 175 గెలుస్తామని గతంలో చెప్పినట్టు, మేము 25కి 25 గెలుస్తామని ఇవన్నీ మాటలు పోయినాయి. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర వచ్చినటువంటి మాట ఏంటంటే, 95 గెలుస్తాం, 100 గెలుస్తాం, 105 గెలుస్తాం ఇలాంటి మాటలు వచ్చాయి. కానీ నాకు తెలిసి 110 వచ్చినటువంటిది కూడా నేను వినలా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నిజాయితీగా చెప్తున్నాను, మాట్లాడినటువంటి నేను నాతో మాట్లాడే. అలాగని తెలుగుదేశం వాళ్ళకి మాకు 110 వస్తాయో లేకపోతే మేము గెలుస్తామనో అదేమో వాళ్ళ దగ్గర కూడా లేదు, కూటమి వాళ్ళ దగ్గర కూడా లేదు. మరి ఎందుకో నాకు తెలియదు, కాన్ఫిడెన్స్ అలాంటి కాన్ఫిడెన్స్ కనపడలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ గెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చామో, ఇప్పుడు ఈ రోజున ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు, వచ్చా సత్యనారాయణ ముహూర్తం పెట్టినటువంటి మాటలు ఇవన్నీ విని ఎవరన్నా పొరపాటు పంద్యాలు పెట్టుకుంటే ఏం, ఎందుకంటే ఇప్పుడు గెలుపోవటంలో మీద పంద్యాలు జరగటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 100 పైన వస్తాయని లేకపోతే 115 పైన ఇలాగ పందెం ఉంటుందని, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 60 లోపు వస్తాయని 70 లోపు వస్తాయని ఈ తరహా పంద్యాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నేరుగా ముఖ్యమంత్రి ఆయన ధీమా ఆయనది మాట్లాడారు అని అనుకుంటే పర్వాలేదు. ఇంకేముంది, ముఖ్యమంత్రి మొన్న ఇంతకుముందు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఇప్పుడు కూడా అదే కాన్ఫిడెంట్ ఉన్నాడు, ఆయన మాట్లాడేట నిజమే అయ్యి ఉంటది అని ఎవరైనా పొరపాటు పందేలు కలిస్తే నడిపోతారు. నేను అది తప్పని చెప్పట్లా, ముఖ్యమంత్రి మాట్లాడేది తప్ప అయితే అని లేదా ఇంకోటది నేను చెప్పేది అలాంటి చెప్పాల్సిన అవసరం నాకు. కొత్త సత్యనారాయణ ముహూర్తం పెట్టినంత మాత్రాన రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి వెళ్ళి వీళ్ళు అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా చెప్పలేము. అందు కాబట్టి ఈ మాటలు అనేటువంటి ప్రతి పార్టీ కూడా ఆయా ధీమాలను వ్యక్తం చేయటం అనేటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం. ఇలాంటివన్నీ జ్యోతిష్యాలు, ఈ పిల్ల చిలక దోషాలు ఇలాంటివన్నీ కూడా ఏ పార్టీలకు ఆ పార్టీ వాళ్ళు సొంతంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. దాన్ని మనము ఈ జూన్ 4వ తేదీ వరకు భరించాలి. ఓకే, సప్తగిరి ప్రసాద్ గారు, ఏం జరుగుతుంది? పోలింగ్ అయిపోయింది, ఇంకా కక్షలు, కార్పణ్యాలు, కొట్లాట్లు, పల్నాడులు, అల్లర్లు, మీ తిరుపతిలో కూడా ఏవో అల్లర్లు అనేటి అంతా, ఎన్నికల సమయం ఆసన్నం అవుతుందా అన్న హీట్ ఇంకా పోలేదు పోలింగ్ అయిపోయినప్పటికీ కూడా. మరొక వైపు బొత్స సత్యనారాయణ గారు జూన్ 9న విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 160 సీట్లు గెలుస్తామంటున్నారు, 22 MPలు గెలుస్తారట, మీ లెక్కేంటి? సార్ మీ వాయిస్ మ్యూట్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. కెన్ యు హియర్ మీ? ఓకే, ప్లీజ్. కమ్ ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎలక్షన్ అయింది, పోలింగ్ అయింది, ఈరోజు ఐపాక్ ఆఫీస్లోకి ముఖ్యమంత్రి రావటం మాకు 151 వచ్చింది, అదే నాకు తక్కువ అనిపిస్తూ ఉంది. 22 MP సీట్లు వచ్చింది, అది కూడా తక్కువ అనిపిస్తుందట ఆయనకి. నెక్స్ట్ జరగబోయేటువంటి కౌంటింగ్లో మేము 151 క్రాస్ చేస్తాము, 22ను క్రాస్ చేస్తామని చెప్పేసి ఐపాక్ వాళ్ళ ఆఫీస్లో పోయి చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇచ్చింది అంతా కూడా ఐపాక్ వాళ్ళే అని చెప్పి చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి డబ్బు తీసుకొని సర్వే చేసిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు తీసుకొని తెలుగుదేశం వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతారు ఐపాక్ వాళ్ళు ఎక్కడన్నా?
జగన్మోహన్ రెడ్డి దగ్గర 300 కోట్లు 500 కోట్లు తీసుకునేసి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినటువంటి ఒక సంస్థ. వాళ్ళు ఆయన దగ్గర డబ్బు తీసుకుని మాకు అనుకూలంగా ఎట్ట మాట్లాడతారు చెప్పండి. ఇంక ఈయన రా వచ్చినప్పుడు సీఎం సీఎం అని గట్టి గట్టిగా అరవటము ఇవంతా చూస్తాను మేము. నేను ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున్న జూన్ 4వ తేదీన కౌంటింగ్ స్టార్ట్ అయితే 9వ రౌండ్లోనూ 8వ రౌండ్లోనూ మొత్తం అభ్యర్థులందరూ కూడా కౌంటింగ్ స్టేషన్ వదిలి వెళ్ళిపోతారు. మీరు కావాల్సి చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో పోలింగ్ ఆ స్థాయిలో జరిగింది. ఓటర్ అనేవాడు చాలా కసితో ఓటేసినాడు. నేను అడిగేది ఏంటంటే ఏమి చూసి నీకు 175 ఇవాళ మొన్నటికి మొన్న TV9 ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు, వైనాట్ మంగళగిరి, వైనాట్ కుప్పం, వైనాట్ పిఠాపురం, వైనాట్ వైనాట్ అని ఎందుకు ఏం చూసేస్తారు నీకు ఓటు, ఏమి చేసావని. ఒకప్పుడు నువ్వు గెలుస్తా నిన్ను నీ గెలుపు కృషి చేసిన ప్రశాంత్ కిషోరు, నిన్ను నెత్తిమోసినటువంటి ప్రశాంత్ కిషోర్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా ఇంటర్వ్యూలో, అతను ఒక సర్వీస్ ప్రొవైడర్ లాగా పనిచేసాడు కానీ ఒక లీడర్ లాగా పనిచేయలేదని చెప్పి నిన్ను ఇది పెట్టుకుని నేను గెలుస్తాను గెలుస్తానంటే ఏం లేదు, ఒక దింపుడుగా లాస్ట్ తప్పించి ఇంకేం కనిపించడం లేదు. అంటే ప్రశాంత్ కిషోర్